హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు పేటిఎం పోస్ట్ పేడ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో పేటిఎం వాళ్ళు రీసెంట్ గా ఈ పేటిఎం పోస్ట్ పేడ్ ని మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఏంటి పేటిఎం పోస్ట్ పేడ్, దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, అసలు ఏ విధంగా దీన్ని రిజిస్టర్ చేసుకోవాలి, సో ఏ విధంగా మనం దీన్ని రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఎనేబుల్ అవుతుంది, సో వన్స్ ఎనేబుల్ అయిన తర్వాత దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది టోటల్ గా మీకు ప్రాక్టికల్ నేను ఈరోజు చేసి చూపిస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం పేటిఎం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాంక్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మనం పైకి స్వైప్ చేస్తే ఇక్కడ పేటిఎం పోస్ట్ పేడ్ అని చెప్పేసి న్యూ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి. సో ఇలా చేసిన తర్వాత పేటిఎం పోస్ట్ పేడ్ కొంతమంది యూజర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది అని చెప్పేసి, ఇది అందరికీ అవైలబుల్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం ఓకే అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా ఇది మనకు ఒక రిక్వెస్ట్ కింద వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా రిక్వెస్ట్ మనం పెట్టిన తర్వాత అది పేటిఎం మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా అది ఎనేబుల్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా నోటిఫికేషన్ మనకి ఈ పేటిఎం పోస్ట్ పేడ్ ఎనేబుల్ అయిన తర్వాత ఏ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ నాకు ఎనేబుల్ అయిన ఒక డివైస్ లో నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇక్కడ ఈ పేటిఎం అకౌంట్ లో పేటిఎం పోస్ట్ పేడ్ అనేది అకౌంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎనేబుల్ అయింది ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ బ్యాంక్ లోకి వెళ్ళి అదే విధంగా ప్రొఫైల్ లోకి వెళ్తే ఇక్కడ మనం పేటిఎం పోస్ట్ పేడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇక్కడ మనకి పేటిఎం లిమిట్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 2250 రూపీస్ వరకు దానికి లిమిట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఆల్రెడీ 1600 రూపీస్ అమౌంట్ యూజ్ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ 650 రూపీస్ వరకు ఉన్నాయి. సో ఈ అమౌంట్ ని మనం 1 మంత్ తర్వాత మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే నౌ ఆప్షన్ ద్వారా మనం మళ్ళీ ఈ అమౌంట్ ని రిటర్న్ పే చేయవచ్చు. సో దీన్ని ఏ విధంగా యూజ్ అంటే మనం ఏదైనా మొబైల్ రీచార్జెస్ కానీ లేకపోతే మూవీ టికెట్స్ కానీ దేనికైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ప్రీపెయిడ్ ఆప్షన్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఒక 100 రూపీస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే కనుక ప్రొసీడ్ టు రీచార్జ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లోకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ లో ఇక్కడ పేటిఎం పోస్ట్ పేడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి వాలెట్ లో అమౌంట్ ఉంటే కనుక వాలెట్ నుంచి తీసుకోవచ్చు, అదే విధంగా లేకపోతే పేటిఎం పోస్ట్ పేడ్ నుంచి కూడా మనం పే చేయొచ్చు. ఇలా పే నౌ అనుకుంటే మనకి పేటిఎం పోస్ట్ పేడ్ నుంచి మనకి అమౌంట్ అనేది క్రెడిట్ డెబిట్ అవుతుంది, ఆటోమేటిక్ మనకి రీచార్జ్ అనేది అవుతుంది. సో ఇదే విధంగా మనం ఆన్లైన్ షాపింగ్స్ కానీ ఏదైనా సరే మనం పేటిఎం ద్వారా పేటిఎం పోస్ట్ పేడ్ ద్వారా చేసుకోవచ్చు. ఇది కేవలం మనకు రీచార్జెస్ కానీ లేకపోతే మనం ఆన్లైన్ లో బై చేయడానికి మాత్రమే పనిచేస్తుంది, క్యాష్ ని మనం విత్డ్రా చేసుకోవడానికి కుదరదు. సో ఇది మనం 1 మంత్ లోపు మనం రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కొంతమంది యూజర్స్ మాత్రమే అవైలబుల్ ఉంది, ఫ్యూచర్ లో అందరు యూజర్స్ కూడా రాబోతుంది. సో మనం ఈ విధంగా మీరు పేటిఎం పోస్ట్ పేడ్ ని రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా సో పేటిఎం పోస్ట్ పేడ్ ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. సో ఈ వీడియోలో మీకు నేను చెప్పినట్టుగా పేటిఎం పోస్ట్ పేడ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది, కొన్ని అత్యవసర సమయంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది నాకు తెలిసి చాలా మంచి ఆప్షన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా మీరు కూడా రిక్వెస్ట్ పెట్టుకోవాలంటే మీ పేటిఎం యాప్ ఓపెన్ చేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇది వీలైన తొందరగా మీకు ఎనేబుల్ అవడం జరుగుతుంది. సో ఇది మీకు త్వరగా ఎనేబుల్ అవ్వాలంటే మీరు మీ పేటిఎం నుంచి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయగలిగితే కనుక మీకు తొందరగా ఎనేబుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి వీడియోలు మీద దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.